శ్రీకాకుళం జిల్లా నందిగా మండలంలో దివ్యాంగుడైన డిజిటల్ అసిస్టెంట్ పై సర్పంచ్ ప్రతినిధి దాడి ఘటన విస్మయానికి గురిచేసింది. ఆ మండలంలోని కవిటి అగ్రహారం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ వాసుదేవరావుపై సర్పంచ్ ప్రతినిధి గుణనయ్య దాడి జిల్లాలోని సచివాలయ సిబ్బందిలో కలకలం రేపింది. సచివాలయ కార్యాలయంలో తోటి సిబ్బంది సాక్షిగా దాడికి పాల్పడడం కలవరానికి గురిచేసింది. కవిటి అగ్రహారం పంచాయతీ పరిధిలోని ఇద్దరికీ మంజూరైన పింఛనును నిలుపుదల చేయాలనే సర్పంచ్ ప్రతినిధి ఒత్తిడి తెచ్చాడు. పై అధికారులు మంజూరు చేశారు. తన ప్రయత్నం ఫలించలేదనే అక్కసుతో ఊగిపోయిన గున్నయ్య దాడికి దిగారని సచివాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. అర్హులైన ఇద్దరు లబ్ధిదారులు ఎంపీడీఓకు, స్పందనలో కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశంతో మంజూరైన పింఛన్లను వచ్చే నెల 1వ తేదీన లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సర్పంచ్ ప్రతినిధి గున్నయ్య సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ కరుకోల వాసుదేవరావుపై పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. పై అధికారుల సూచనల మేరకు అర్హులైన వారికి పింఛన్ అందిస్తున్నామని వాసుదేవరావు చెబుతుండగానే ఒక్కసారిగా సర్పంచ్ ప్రతినిధి ముష్టి ఘాతుకానికి పాల్పడటంపై ఆందోళన నెలకొంది. సర్పంచ్ వరలక్ష్మి భర్త అధికార పార్టీకి చెందిన వారే ఇలా వ్యవహరించడం పట్ల తోటి సచివాలయ సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సచివాలయ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో పాటు ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్ కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ప్రతినిధి గున్నయ్య ఇటీవల తనపై పరుష పదజాలంతో మాట్లాడటమే కాకుండా బెదిరించాడని ఎంపీడీఓ తెలిపారు. డిజిటల్ వెల్ఫేర్ అసిస్టెంట్లను కూడా తరచూ ఆయన బెదిరిస్తున్న సమాచారం తన దృష్టికి వచ్చిందన్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు పెన్షన్ ఇష్యూ ఉంటే ఆ రెండు పెన్షన్లు పెట్టడం జరిగింది. ఆ పెన్షన్లు ఎలిజిబుల్ పెన్షన్లేని అవి పెడితే వాళ్ళు వ్యతిరేకం అనేసి మా మీద వచ్చి దాడి చేశారు. అక్కడ నేను వర్క్ చేసుకుంటుంటే వచ్చి కుర్చీ మీద కూర్చుంటే తన్నేసి వికలాంగులని చూడకుంటా వికలాంగులు అయితే ఏంటి, నీవు వికలాంగులకి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలా, వికలాంగులు అయితే ఏంటి, నీకు ఇంకో కాల్ ఇచ్చేస్తున్నావు, ఇలా అయినా దుర్బస్సులు ఆడుతూ మీద దాడి చేయడం జరిగింది. సర్పంచ్ ప్రతినిధి బొమ్మలకు ఉన్నాయి, ఒక్కరే తాగేసి వచ్చారు, ఫుల్ తాగేసి వచ్చారు. అదే మాకు ఇప్పుడు అక్కడ రక్షణ లేకపోతే సచివాలయం కూడా పని చేయలేము. మాకు అంతేకాకుండా నేను ఊరు చివరి వరకు అంతా మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేటప్పుడు ఎంపీడీఓ దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ గేట్ మీద ఉంటే గేట్ మీద నుంచి బండికి బండితో గుర్తించి పక్క తోసారు. ఆ ఊర్లో ప్రజలు కూడా అడుగుతున్నా సరే వాళ్ళ మీద కూడా వెళ్ళి మా మీద దాడి చేయడం జరిగింది. బట్టలను చింపేసి ప్రతిదానికి అయినా నీ వికలాంగుడివి, ఇంకో కాల్ చేస్తున్నావు వికలాంగుడివి, మానసికంగా ఇబ్బంది పెట్టాడు ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఒక 3 మంత్స్ బట్టి మేము అక్కడ ఉండే నాయకులకు కూడా తెలియజేసాము, వాళ్ళు కూడా ఏమి రెస్పాండ్ అవ్వలేదు. ఈ రోజు ఇలాగా జాతీయం కాదు, మాకు న్యాయం చేయాలనుకుంటున్నాం. అందరికి చెప్పాము, వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది.
వాళ్ళు కూడా తిలక్ గారు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే పెట్టించండి వాళ్ళకి కూడా చెప్పారు. చెప్పినా సరే లాస్ట్ కి ఈ రోజు వచ్చి మా మీద దాడి చేయాలి. ప్రతిదానికి నువ్వు వికలాంగుడు నీకు ఇంకో కాలేజ్ చేస్తున్నావు అలాగనే దూషించడం జరిగింది. ఆ పెన్షన్ల కోసమే ఎలిజిబుల్ పెన్షన్లు పెట్టామని మాకు అక్కడ పూర్తిగా భద్రత కూడా లేదు. అదే విధంగా లాస్ట్ లో వీడియో ఈ వీడియో తీసినారని ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఫోన్ చేసి బెదిరిస్తున్నాం, నీ ఊరు వస్తే నీకు తంతమ్ము అనేసి.